ప్రధాని మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ధైర్యాన్ని కూడా తీసుకున్నారు తనకెక్కడ కేసుల్లో ఇరికిస్తారో అనే భయంతో గత కొంతకాలంగా కాలంగా మోదీ అంటే ఎంతో భయభక్తులతో చంద్రబాబు మెలుగుతున్నారనే వాదన లేకపోలేదు గత సార్వత్రిక ఎన్నికల ముందు మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటైన కూటమిలో చంద్రబాబు క్రియాశీలకంగా వ్యవహరించారు ఇందులో భాగంగా బద్ద శత్రువైన కాంగ్రెస్ తో ఆయన కలిసి పనిచేయడం సంచలనం కలిగించింది ఒక దశలో దేశ ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబు పేరును ఎల్లో మీడియా తెరపైకి తేవడాన్ని చూశాం ప్రధాని మోదీకి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబే అన్న రీతిలో ప్రచారం జరిగింది తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే ఎల్లో బ్యాచ్ ఆశలు గలంతయ్యాయి కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఏపీలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది అంతవరకు మోదీ అంటే అలాంటోడు ఇలాంటోడని విమర్శించిన చంద్రబాబు టీడీపీ నేతలు ఓటమి దెబ్బతో ఆయన్ను కీర్తించడం మొదలు పెట్టడం గమనార్హం ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ అడిగినా అడక్కపోయినా టీడీపీ మద్దతు తెలుపుతూ వస్తోంది మోదీ సర్కార్ కు మద్దతు ఇవ్వాలని ప్లీనరీ సమావేశంలో ఏకంగా తీర్మానం కూడా చేసింది ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఏడున వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి అయితే ఈ బంద్ కు ఏ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మద్దతు ప్రకటించడం గమనార్హం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టనున్న ఈ బంద్ కు మద్దతు ఇవ్వడం అంటే చంద్రబాబు సాహసం చేసినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇది మోదీకి వ్యతిరేకంగా చేపట్టిన బంద్ మరో రెండున్నరేళ్లలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రైతుల అభిమానాన్ని చూరగొనేందుకు మోదీ వ్యతిరేక ఆందోళనకు దిగుతున్నారనే చర్చ నడుస్తోంది మోదీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉందని బాబు నమ్మితే ఆయనకు గోతులు తీయడానికి ఏమాత్రం వెనుకాడరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు